ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలంలోని సౌర విద్యుత్ కేంద్రంలోని టాటా కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు 2 రోజులుగా జీతాలు పెంచాలని ధర్నా చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీ రజనీకాంత్తో వేతనాలు పెంచాలని కార్మికులందరూ విన్నవించుకున్నారు. విధులకు వెళ్లకుండా టాటా కంపెనీ గేటు వద్దనే ధర్నా చేశారు. నంబుల పూలకుంట మండలంలోని టాటా కంపెనీలో 41 మంది కార్మికులుగా పనిచేస్తున్నాం. సెక్యూరిటీ ఏజెన్సీ వారు 8,000 చొప్పున వేతనాలు ఇవ్వడంతో ఆ వేతనం చాలలేదని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. కంపెనీ నుంచి సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికి 16,000 పైబడి వేతనం ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే ఒక్కొక్క సెక్యూరిటీ గార్డుకి 8,000 వేతనం మాత్రమే ఇస్తున్నారు. మిగతా మొత్తం ఎక్కడ ఉంది, ఎవరు తీసుకుంటున్నారు, ఆ మొత్తం కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కంపెనీ వద్ద ధర్నాకు దిగిన కార్మికుల విషయం తెలుసుకున్న ఎస్ఐ సద్గురుడు కంపెనీ వద్దకు చేరుకుని కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. లాస్ అయిందనుకోంత మొత్తం కాలిపోయిందనుకో వేస్ట్ కదా, చెప్పా తప్పదా అది. ఏమన్నా ఒకసారి ఇప్పుడు ఒకసారి పెంచినారు, మాట్లాడుకున్నారు, మరి ఇంకొద్ది టైం తీసుకుని మరి అడగాలి అట్లా. అర్థమైందే, ఇప్పుడు మీకు చేరేటప్పుడే రాసిచ్చేటప్పుడు బాలన్స్ ఉందని ప్రకారం తీసుకోండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంపెనీ వేరే, మీ కంపెనీ వేరే, అవి ఎస్టిమేట్ బడ్జెట్ వేరే ఉంటే ఎట్లా? అర్థమైందే, అర్థం తీసుకోవాలి. ఓకేనా, రైతు మీకు బాధ ఉంటాయని కాదండి, పెట్టుకుని మాట్లాడేదా బాబు? కంపెనీ అయిపోయిందా? మరి ఇంక ఎవరిస్తారు ఇంకా అయిపోయినాక? మరి ముషన్లో అడగాలి, ముషన్లో అడగాలి, ఇంకా ముషన్లో నీట్గా అడుక్కోవాలి, మంచిగా కూర్చొని నీట్ చేసుకుంటే మనము చెప్పాను, అది కాదు మనము బతకాలని కాదండి. మీకు కావాలా మంచిదే, ఇంకొంచెం ఓ టైం చూసుకోవాలి, 2 టైం చూసుకోవాలి, 3 సార్లు చూసుకోవాలి, మంచిగా చేసుకుని అది చేసుకోవాలి. మనకి చెడిపోయి రాకూడదు కదా. మేము పనిచేసిన దానికి మీ ద్వారా ఏమేమి వస్తుంది, ఏమేమి రాదు, మీరు ఏం మాకు ప్రొవైడ్ చేస్తున్నారు అది చెప్పండి సార్. మీ వల్ల అదే నేను చెప్తున్నది, మీ వల్ల కంపెనీకి 5,000 రూపాయలు కూడా లాభం లేదు. లాభం కథ కాదు సార్, అన్న లాభం ఉంటే కదా నేను నీకు హెల్ప్ చేసేది. హెల్ప్ చేసే సార్, ఒక్కటి నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ లాభము నష్టము, మీరు నష్టపోయేస్తారు, మీ భూములు అమ్మి కడతాను, నేను ఇదే 16,000 ఒక్క రూపాయి ఎక్కడి నుంచి అయినా కంపెనీ వాడు ఇస్తాడని చెప్పి చూపించు. నేను ఈ రోజు నీకు మొత్తం కడతా, మొత్తం కడతా. టీవోలో కానీ ఎక్కడన్నా కానీ నీకు డ్రెస్ గా ఇవన్నీ అరేంజ్ చేస్తారు. 16,000 ఇచ్చినారు లేదంటారు, మేము